సంవత్సరం రైట్. ప్రస్తుతం రాజారావు గారు వైజాగ్ నుంచి. నమస్తే రాజారావు గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అదే ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ రోజు మనం వెళ్ళి ఒకప్పుడేమో ఆ పోలవరం బాగా కన్స్ట్రక్షన్ మంచి ప్రోగ్రెస్ లో ఉండేటప్పుడేమో వాళ్ళు తినేశారు వీళ్ళు తినేశారు అనేసి వాళ్ళు, ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, ఇప్పుడు అవన్నీ పట్టుకొని వాళ్ళేమో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళు కేంద్రంలోను, అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమి జరగలేదని, అయినా సరే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడేమో వాళ్ళేమో నాటకాలు ఆడుతున్నారు అనమాట. కేంద్రం నుంచి బీజేపీ నాటకాలు ఆడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే అది మనం తెలుసుకొని, అరే బాబు అక్కడ అప్పుడు మనం చేసిన మేము చేసిన కంప్లైంట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేయండి, కానీ దిస్ ఇస్ నిజమైన ఎస్టిమేషన్స్ మీరు మీరు ఇవ్వకపోతే ఇది అవ్వదు అనేసి మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని నా ఉద్దేశం అండి. రైట్. సో ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రియల్ గా చెప్పాలంటే మెచ్చుకోవాలండి, ఎందుకంటే ఈ రోజు పోలవరం మీద వీళ్ళు చేస్తున్న ఈ యొక్క ఫైటింగ్ లో వాళ్ళు మాత్రం ఎక్కడ మళ్ళానేమో వీళ్ళు ఎక్కువ తినేశారు వాళ్ళు ఎక్కువ తినేశారు అని వాళ్ళు మళ్ళా రాకుండా వాళ్ళేమో కాముగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజాలు తెలుసు కాబట్టి వాళ్ళు కాముగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ రాజా గారు కాల్ చేసినందుకు. అలాగే శ్రీరామ్ గారు, మెయిన్గా ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా గారితో ఏం చర్చలు జరిగాయో బయటకు రానివ్వటం లేదు అంటే ఇది అంతర్గతంగా జరిగింది అనేది ప్రధానంగా నడుస్తున్నది. కాబట్టి గతంలో కూడా టీడీపీ అధికారంలో 29 సార్లు కేంద్రానికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళారు అంటే వాళ్ళు కూడా ఏదో అక్కడ ఓటుకు నోటు కేసులు అనేక ఉండేవి, ఇవన్నీ తప్పించుకోవడానికి వెళ్ళారని అక్కడ వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అంటే కేవలం వీటి గురించి వెళ్ళారనుకోవచ్చా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళుంటే అవి చెప్పడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళుంటే కనుక చెప్పడానికి అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఏది చెప్పినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ ఇమేజ్ తీసుకొస్తుంది ప్రజల్లో. నేను ఈ మంచి మా ఇది దీనికోసం నేను పోరాడుతాను, దీన్ని ఖచ్చితంగా ఇస్తావా ఇవ్వా అని అడిగాను, ప్రత్యేక హోదా ఇస్తావా ఇవ్వా అని నేను నిలదీశాను, లేదంటే నాకు 55,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తావా ఇవ్వా అని నిలదీశాను అని మనకి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినా కనీసం ప్రెస్ నోట్ ఇచ్చినా నేను నిలదీశానన్నారు కూడా, అబ్బా మన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు మన కోసం పోరాడుతున్నారు అని చెప్పి మనందరం సంతోషిస్తాము, రాష్ట్ర ప్రజలందరూ వస్తారని సంతోషిస్తారు, అది ఆయన పాజిటివ్ ఇమేజ్ తీసుకొస్తుంది. అలా కాకుండా ఏం చెప్పారో తెలియకుండా ఉంటే ఇప్పుడు అనుమానాలు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి, ఎందుకంటే ఎక్కడో ఏదో పొరపాటు ఉంది ఏదో తేడా ఉంది అనేది సహజంగా అనుమానం వస్తుంది, ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా దీని మీద మీరు చెప్పనంత సేపు ఇలాగ ఇలా అనుమానాలు వస్తూ ఉంటాయి, అనుమానాల మీద విశ్లేషణలు వస్తూ ఉంటాయి, విశ్లేషణలు రేపు పొద్దున్న నిజం అవ్వచ్చు నిజం అవ్వకపోవచ్చు, కాబట్టి దీనికి అంతటికి కారణం విశ్లేషణల మీద కానీ ప్రజలకు వచ్చే అనుమానాల మీద కానీ వీటన్నిటికీ మూలం ఏంటంటే మీ ప్రవర్తన. మీరు సరిగ్గా కనుక దీన్ని రిప్రజెంట్ చేస్తే ఎలాగైతే అక్కడ కేంద్రం దగ్గరికి రిప్రజెంట్ చేశారో అదే రిప్రజెంటేషన్ ప్రజల దగ్గర కూడా రిప్రజెంట్ చేస్తే మీరు మేము పలానా చేసామంటే ఇంకా వీటన్నిటికీ అంబిక్విటీకి ఎక్కడ కూడా అవకాశం ఉండదు, అవకాశాన్ని కల్పిస్తోంది మీరు, దానికి ప్రోత్సహిస్తోంది మీరు, దాని మీద మళ్ళీ ఏం మాట్లాడకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణలు చేస్తోంది మీరు, అందువల్ల మీ నేరారోపణలకి ఏం వాల్యూ లేదు. కాబట్టి ఏంటంటే వాస్తవాలు ఏదన్నా ఇప్పటికైనా చెప్పండి, మా ప్రజ మా పార్టీ చెప్తుందా ప్రభుత్వం చెప్తుందా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చెప్తారా, చెప్తే అందరూ సంతోషిస్తారు, చెప్పకపోతే కనుక ఏవైతే మనకి మరకలు ఉన్నాయో కొన్నిసార్లు మరక మంచిదే కొన్నిసార్లు మరక చాలా చెడ్డదవుతుంది, సో ఆ మరక మంచిదవుతుందా చెడ్డదవుతుందా అనేది మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా నిన్న మాత్రం గంటన్నర సేపు ఇచ్చారు అంటేనే దాంట్లో 100 రకాల అంబిక్విటీలు ఉంటాయి, ఇది కాదు అని చెప్పి మీరు అమిత్ షా గారితో చెప్పించండి, అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి. అందువల్ల మీరు వెళ్ళిన ఇందులో ముఖ్యంగా మీరు వెళ్ళిన టైమింగ్ టైమింగ్ అనేది ఏదైతే ఉందో రేపు కేసులు ఉన్నప్పుడల్లా మీరు అక్కడికి వెళ్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తోంది, మామూలప్పుడల్లా ఇంట్లో తాడేపల్లి గూడెం తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చుంటున్నారు, మీరు కనీసం ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజలు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హాస్పిటల్స్కి కూడా వెళ్ళి ఆ కోవిడ్ పేషెంట్లు కూడా చక్కగా పలకరించి వస్తున్నారు, మీరు అది కూడా చేయకుండా మీ బిల్డింగ్ లోంచి మీరు బయటికి రాకుండా అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తారు మంచిదే చెయ్యండి, కానీ ఇన్ని మంచి అన్ని కూడా మీ ప్యాలెస్ లోంచి చేస్తున్న మీరు అమిత్ షా గారికి ఒక ఫోన్ కొట్టే అవకాశం ఉన్నా అది చేయకుండా, మిగతా మంత్రులకి ఫోన్ కొట్టే అవకాశం ఉన్నా అది చేయకుండా, లేదంటే లెటర్ రాసే అవకాశం ఉంటే అది చేయకుండా, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మీరు అక్కడికి వెళ్తున్నారు, మీ కేసులు ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తోంది. అలా కాకుండా ఉండాలి అంటే మీరు టైమింగ్ అనేది మార్చుకోవాలి,
మీరు టైమింగ్ అనేది మార్చుకుని సాధారణ సందర్భాల్లో మీరు వెళ్ళి మాట్లాడితే ఎవరికి ఏ అంబిగ్విటీ ఉండదు. మీరు మీ కేసులని దగ్గరికి వస్తున్నప్పుడల్లా వెళ్ళి అక్కడ అమిత్ షా గారిని కలిసి ఒకసారి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా రెండోసారి వెళ్ళి మాట్లాడి ఇంత మాట్లాడిన తర్వాత సహజంగా ఎవరైనా మాట్లాడుకుంటారు. కాబట్టి ఏంటంటే దీనికి అంతా పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. ఆ అది వదిలేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళేద్దాం అంటే మాత్రం అయ్యే పని కాదు. నిందాక నేను చెప్పినట్టు రేపు పొద్దున 14వ తారీఖు సిబిఐ ఏం చేస్తుంది అన్న దాని మీదే ఇవాళ ఏం జరిగింది, అక్కడ గంటన్నర కార్యక్రమం ఏం జరిగింది అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఏమి బెయిల్ ఎందుకు రద్దు చేస్తారండి అంటే అసలు బెయిల్ రద్దు చేసే అవకాశమే లేకపోతే అసలు ఆ కేసే తీసుకోరు. ఆ కేసు తీసుకున్నారంటేనే దీంట్లో ఎంతో కొంత విషయం ఉంది కాబట్టి దాన్ని అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి రెండు పక్షాలకి కూడా మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఏంటంటే దీని ఏదో జస్ట్ లైక్ దట్ తీసేస్తాము అంటే కాదు. ఇప్పుడు ఆ ఎవరైతే ఆ కేసు పెట్టారు, మీరు ఈ బెయిల్ రద్దు చేయడానికి పెట్టారో వాళ్ళ మీద డైరెక్ట్ అటాకులు జరిగిన తర్వాత ఆయన ఈ ఏదైతే కేసు ఉందో, బెయిల్ రద్దు కేసు అయితే ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కేసులు పెట్టిన వాళ్ళ మీద మీరు ఈ విధంగా దాడులు చేయిస్తున్నారు అన్నది రేపు పొద్దున అక్కడ ఆయన ప్రూవ్ చేయగలిగితే రఘురామకృష్ణరాజు గారు ఇంకా ఈ కేసు సీరియస్ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని దుర్వినియోగం చేశారన్నది మీ మీద వస్తుంది.